హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసాను ఒక మంచి వ్లాగ్తో. ఈ వ్లాగ్ని అయితే మీరు సూపర్ డూపర్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంతకీ ఏంటి అంటే మేమందరం అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి గెట్ టుగెదర్ అనొచ్చు లేదా పాట్లక్ అనొచ్చు కిట్టీ పార్టీ అనుకోవచ్చు అలా కైండ్ ఆఫ్ థింగ్లో పెట్టుకున్నాము. అంటే సరదాగా అందరం ఒక దగ్గర గేదర్ అయ్యి కొంచెం ఫుడ్ అంతా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ని ప్రిపేర్ చేసుకొని అంటే ఒకళ్ళ దగ్గర అంటే వాళ్ళకి కష్టం అవుతుంది కదా ప్రిపేర్ చేయడానికి, అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని కలిసి కూర్చొని భోంచేసి తర్వాత మంచిగా టైం స్పెండ్ చేద్దామని అలా ప్లాన్ చేసుకున్నాము ఒక సండే. సో రీసెంట్గా ఇది జరిగింది, ఆ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మా బుజ్జి తల్లి, బుజ్జి బంగారం, జున్ను తల్లి బొట్టు పెట్టలేదు, అంటే స్నానం చేయించగానే ఇంకా కాటికి పెట్టాను, పడుకుని పోయింది, బొట్టు పెట్టేలోపు పడుకుని పోయింది. సరే లేచిన తర్వాత పెడదామని ఇంకా లేవగానే మా వారు మా ఆయన కంగారు పెట్టేస్తే ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. ఇంతకీ నేనేం వంట చేశాను అంటే చికెన్ కర్రీ చేశాను. మేము పిల్లలం అందరం కలిపి ఇంచుమించు ఒక 15 మెంబర్స్ అలా అవుతాము, కానీ పెద్దవాళ్ళు అంటే జెంట్స్ ఎవరు రావట్లేదు, అందరికీ వేరే వేరే అవగేషన్స్ ఉన్నాయి. సో పిల్లలం అండ్ లేడీస్ మాత్రమే కాబట్టి, అండ్ అత్తయ్య కూడా రాలేదు, అత్తయ్యకి చెప్పాము అత్తయ్యకి ఏదో పని ఉంది అని చెప్పి రాలేదు. సో మేము మాత్రమే అని ఒక 2 కేజెస్ చికెన్ తీసుకున్నాను, జస్ట్ మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్ గ్రేవీ లాగా చేసేసాను. సో రెసిపీ ఏం షూట్ చేయలేదు, చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే కదా. సో అలా చికెన్ చేసుకున్నాను అండ్ చేసి బాక్స్లో ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం అన్నమాట. సో ప్రజెంట్ సమ్మర్ కదా, సమ్మర్లో మనం బయటకు వెళ్ళాలంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం టాన్ అవుతామని. సో మంచి సన్స్క్రీన్ని చూపిస్తున్నాను. వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఇది ఒకసారి చూసేయండి. సో ఈరోజు చూపిస్తున్నది వచ్చి వావ్ నుంచి సన్స్క్రీన్. ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది, ఇది యూవీ అండ్ యూవీబి ప్రొటెక్షన్ కూడా వస్తుంది. ఇందులో SPF 55 PA ప్లస్ 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 ఉందన్నమాట, అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇందులో క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, అండ్ అవకాడో ఆయిల్ ఉంది. సో ఇవన్నీ స్కిన్కి బాగా హెల్ప్ అవుతాయి, ఎలా అనేది తర్వాత చెప్తాను. అండ్ ఇది SPF టెస్టెడ్ కూడా, వాటర్ రెసిస్టెంట్ అని ఉంది, కానీ ఓకే పర్వాలేదు, బాగానే ఉంది. నో పారాబెన్స్, నో సిలికాన్స్, నో మినరల్ ఆయిల్స్, అండ్ ఇంకా చాలా చాలా స్కిన్కి హార్మ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ ఎలాంటివి ఇందులో యూజ్ చేయలేదు. అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా, అక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. అండ్ దీని యొక్క క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది అక్కడ, మీకు ఇందాక చూపించాను కదా. సో దీని ద్వారా మీరు ప్రొడక్ట్స్ యొక్క అథెంటిసిటీ కానీ ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో అన్ని క్లియర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి స్కాన్లో మనకి రిడీమ్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి, వాటిని తర్వాత పర్చేస్లో మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో నేను కొంచెం అమౌంట్ తీసుకొని డాటెడ్ మ్యానర్లో అంటే చీక్స్ పైన, నోస్ పైన, ఫోర్హెడ్ పైన అలా కొంచెం కొంచెం అప్లై చేసుకొని దాన్ని చక్కగా మసాజ్ చేసుకుంటున్నాను. చూసారా వైటిష్గా వచ్చినట్టు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ అలా మసాజ్ చేసి డ్యాబ్ చేసినట్టు అంటే స్కిన్కి అబ్జార్బ్ అయినట్టు కనుక మీరు అప్లై చేసినట్టయితే అది నార్మల్గా మన స్కిన్ టెక్స్చర్లో కలిసిపోతుంది అన్నమాట. అండ్ ఇది మ్యాట్ ఫినిష్ ఉంది, అస్సలు ఏమంటారు జిడ్డుగా కానీ అలా లేదు. కొన్ని సన్స్క్రీన్స్ నేను ఇంతకుముందు యూజ్ చేసినవి చాలా జిడ్డుగా ఉంటాయి, అది మనకి సన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో ఆయిలీగా అయిపోయి స్కిన్ అంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది, బట్ ఇది అలా లేదు, మ్యాట్ ఫినిష్ ఉంది. అండ్ ఇందులో క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అని చెప్పాను కదా, అది మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఏమో మనకి వైటమిన్ సి అండ్ అందులో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల స్కిన్ రిపేర్ చేస్తుంది, అండ్ అవకాడో ఆయిల్ స్కిన్ని నరిష్ చేస్తుంది. ఓవరాల్గా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అండ్ స్కిన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే స్కిన్ని ఫేస్ వాష్ చేసుకొని, అంటే ఫేస్ని వాష్ చేసుకొని తర్వాత మాయిశ్చరైజ్ చేసి మనం సన్స్క్రీన్ అనేది బయటికి వెళ్ళే ఒక 1/2 అవర్ ముందు అప్లై చేసుకోవాలి. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు కనుక మీరు ఎండలో ఉన్నట్టయితే ఎవ్రీ 2 అవర్స్కి రీఅప్లై చేసుకోవాలి, అప్పుడే ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం పూల్లో దిగినప్పుడు కూడా మనం సన్స్క్రీన్స్ని వాటిని యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.
ఇందులో అయితే ఎస్పీఎఫ్ 55 ఉండడం వల్ల మన స్కిన్ని యూవీ రేస్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే కలర్ కరెక్షన్స్ ఇలాంటివన్నీ రాకుండా స్కిన్ని క్లియర్గా అండ్ మాయిశ్చరైజ్ చేస్తూ ఉంచుతుంది అన్నమాట. సమ్మర్ కదా, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మీకు కావాలనుకుంటే లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఐటమ్స్ ఏమేమి వచ్చాయి అనేది, ఏమేమి కుక్ చేశారు అనేది షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆర్గనైజ్ చేసింది అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కల హౌస్లో పెట్టుకుందాం అనుకున్నాము. ఈసారి మా రెండవ అక్క అంటే నా రెండవ తోటకోడలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను. మొన్న మధ్య వెళ్ళానని చెప్పాను కదా, సో వాళ్ళ హౌస్ అన్నమాట. తను ఏమంటారు, కొబ్బరి అన్నం చేశారు. ఎప్పుడు రొటీన్ బిర్యానీ కదా, సో అందుకే అనుకున్నాము కొబ్బరి అన్నం అయితే చాలా రోజులైంది కదా తిని, అది పెట్టుకుందాము అన్నట్టు కొబ్బరి అన్నం. అండ్ తను సేమియా కూడా చేస్తున్నారు. సో మేమందరం ఒక 12:30 అలా అందరం కలిసి వెళ్ళాము, అంటే మా వదిన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. ఇక్కడ వచ్చేసాము మొత్తానికి. అండ్ బొట్టు తీసుకొచ్చాను రాగానే, బుజ్జు తల్లికి బొట్టు పెట్టేశాను. సో బీన్ బ్యాగ్లో రెస్ట్ తీసుకుంటుంది. అండ్ ఈ బీన్ బ్యాగ్ పిల్లల్ని పడుకోబెట్టడానికి భలే హెల్ప్ అవుతుంది, కాకపోతే ప్రెజెంట్ బోర్లా పడింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అనుకున్నాము మా ఇంట్లోని కుక్ చేసుకొని, ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ఐటెం కుక్ చేసుకొని బయట ఏదైనా పార్క్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం సేపు లంచ్ చేసిన తర్వాత మంచిగా పిల్లల్ని ఆడిపించి టైం స్పెండ్ చేసి వద్దామా అనుకున్నాము. బట్ మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఇంట్లోనే పెట్టేసుకున్నాము. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరింట్లో పెట్టుకుంటే వాళ్ళకి చాలా పని ఉంటుంది. అంటే వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏది ఉంటుంది. అండ్ క్లీనింగ్ కూడా అంతమంది వచ్చిన తర్వాత, అంటే మోస్ట్లీ పిల్లలు, మా ఇంట్లో పిల్లలు గ్యాంగ్ ఎక్కువ కదా, పిల్లలందరూ ఇల్లు పాడు చేస్తారు కాబట్టి పాపం ఎవరింట్లో పెట్టుకుంటే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా పని అయితే ఉంటుంది. అంటే ఒక వన్ డే ఇలా కంప్లీట్గా స్పెండ్ చేసిన తర్వాత ఇల్లు ఎంత మెస్ అవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు కదా. సో అలా అన్నమాట, అది అర్థమైంది. మోస్ట్లీ స్టార్ట్ చేసాము, ఎంతవరకు కంటిన్యూ చేస్తామో ప్రతి ఒక్కళ్ళ హౌస్లో అనేది చూడాలి. ఫస్ట్ అయితే మా రెండు ఒక్క వాళ్ళ ఇంటితో స్టార్ట్ చేసాము. ఇక్కడ ఎందుకు ఫస్ట్ పెట్టుకున్నాము అంటే వీళ్ళింట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, అది మీకు తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ ఐటమ్స్ చూపించేస్తున్నాను కంప్లీట్ అయిపోయిన తర్వాత. నేను చికెన్ కర్రీ చేశాను కదా, స్టార్టింగ్ ఒక చిన్న క్లిప్పింగ్ చూపించాను. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇలా హాట్ ప్యాక్లో ప్యాక్ చేసుకొని వచ్చాను. ఈరోజు కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది, అంటే నార్మల్గా నాకు మాకు ఇంట్లో అయితే అసలు ఆయిల్ చాలా తగ్గించి వేస్తాను, సో అందరికీ కదా అన్నట్టు కొంచెం ఆయిల్ వేసాను. కలర్ఫుల్గా కనిపించాలి కదా, బాగుంది కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ మా అక్క చేసిన, రెండో అక్క చేసిన కొబ్బరి అన్నం. ఒక 2 కేజెస్ రైస్ ఇది. 2 కేజెస్ రైసే మాకు చాలా ఎక్కువైపోయింది, అంటే రెండు పూటలు తినిన తర్వాత కూడా ఉండిపోయింది, అంత ఎక్కువైపోయింది. అంటే చెప్పాను కదా జెంట్స్ ఎవరు రాలేదు, మగవాళ్ళు ఎవరు రాలేదు అని. సో వాళ్ళు వచ్చుంటే మేబీ సరిపోయేదేమో, రారు అని తెలియదు అనమాట. ఎవరికి వాళ్ళకి ఏదో ఫంక్షన్స్ తగిలితే రాలేదు. మా హస్బెండ్ ఒకలే మధ్యాహ్నం వచ్చారు, తను మళ్ళీ నైట్కి రాలేదు. అండ్ ఇది మా వదిన చేసిన ఫిష్ కర్రీ, అందరూ ఉంటారు కదా అని ఫిష్ కర్రీ చేశారు, కానీ ఫిష్ కర్రీ తినే వాళ్ళు ఎవరు రాలేదు. అండ్ మా అక్క చేసిన, ఫస్ట్ అక్క చేసిన సాంబార్, అంటే తను నాన్ వెజ్ తినదు ఆ రోజు, కొన్ని సండేస్ తను తినదనమాట, ఏదో పూజ చేస్తుంది అందుకని సాంబార్ తను వెజ్ కర్రీ వెజ్ చేసుకొని తీసుకొచ్చింది, అంటే పిల్లలు తినడానికి ఉంటుంది కదా అన్నట్టు. ఎస్, ఇది ఈరోజు మెను. సింపుల్ మెను, పెద్ద హడావుడేం పెట్టుకోలేదు, ఎందుకంటే మోస్ట్లీ పిల్లలే ఉన్నారు, ఇంకా తింటే మేమే తినాలి, ఇంకెందుకులే అన్నట్టు సింపుల్గా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ లంచ్ వడ్డిస్తున్నాము. కొంచెం లేట్ అయింది, ఇంకా ఫస్ట్ పిల్లలకి పెట్టేయచ్చు అన్నట్టు కింద ఇలా చేప వేసి దానిపైన పెడుతుంది మా పెద్దక్క. అండ్ వదినేమో భుజ్ బంగారాన్ని ఆడిపిస్తుంది, లేచింది. సో లేచిన తర్వాత అందరూ ఎక్కువ మంది కనిపించారు కదా, హడావుడ్ పడి చూస్తుంది. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ప్రస్తుతానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుంది. కొంచెము ఒక 8-9 మంత్స్ వస్తే అనుకుంటా పిల్లలు కొంచెం గుర్తుపట్టి వెళ్ళకుండా ఉంటారు కదా, అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తారు, ఎవరైనా బయట వాళ్ళు వెతుకుంటే ఏడుస్తారు కదా. ఆరుష్ కూడా అలానే, ఒక 10th మంత్ తర్వాత, 10th లోపల అందరి దగ్గరికి చక్కగా వెళ్ళిపోయాడు. ఏ వీడు బలి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం, 10th మంత్ దాటిన తర్వాత ఇంకా వెళ్ళలేదు, కొంచెం భయపడేవాడు కొత్త వాళ్ళని చూస్తే.
అండ్ మొద్దున భలే ఆడిస్తుంటే అది నవ్వుతా ఉంది. నలుగురు అన్నయ్యలు కదా, మొదనేమో ఏ అన్నీ కావాలి నీకు, ఏ అన్నీ కావాలి అని అడుగుతున్నారనమాట. యాక్చువల్గా పిల్లలు నలుగురు, నేనెత్తుకుంటా అంటే నేనెత్తుకుంటా అని గోళ, అందుకని నీకే అన్నీ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. నలుగురు అన్నల చెల్లెలు, ముద్దుల చెల్లెలు. అండ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, అంటే పిల్లలు తినేటట్టు అండ్ అందరూ తినేటట్టు మంచిగా కుదిరాయి. అండ్ మై హస్బెండ్ ఓన్లీ మగవాడు, అంటే మధ్యాహ్నం లంచ్కి ఎవరి హస్బెండ్స్ రాలేదని చెప్పాను కదా, తిని ఒక్కలే మధ్యాహ్నం వచ్చారు. నైట్కి అందరూ మళ్ళీ అటెండ్ అయ్యారు, నైట్కి తిని అటెండ్ అవ్వలేదన్నమాట. పాపం మా చిన్న అక్క, అంటే రెండో అక్క, ఎవరింట్లో అయితే ఇది ఆర్గనైజ్ చేశారో అక్క కంగారు చూస్తే నాకు కంగారు వచ్చింది. అంటే నాకు కూడా ఎవరైనా వస్తే కొంచెం కంగారు పడను కానీ లైక్ కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అన్నమాట. సో తనకైతే చాలా కంగారు, అంటే ఫాస్ట్గా చేసేసుకుంటుంది అన్నీ, కానీ అన్నీ ప్రాపర్గా అయిపోవాలి, అంతా బాగా అయిపోవాలి అన్నట్టు కంగారు కంగారుగా ముందు రోజు నైట్ కూడా నిద్రపట్టలేదంట పాపం. సో ఫైనల్గా పిల్లలకి పెట్టిన తర్వాత అండ్ మా వారు తినేసిన తర్వాత మేము లంచ్ చేస్తున్నాము. నలుగురం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ లంచ్ చేసేసాం. అండ్ ఇప్పుడు పైకి వెళ్తున్నాను. సో వీళ్ళ హౌస్ ఇంతకుముందు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాను అనుకుంటా, చాలా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. అంటే ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది, ఎవరికైనా ప్లానింగ్కి హెల్ప్ అవుతుందేమో అని ఒక చిన్న గ్లిమ్స్ అలా చూపించాను. అంటే ఇది ఒక 100 గజాలు, 110 అలా ఉంటుంది అనుకుంటా సైట్. దాంట్లో బాగా మా బావగారు అండ్ అక్క ప్లాన్ చేసుకున్నారు. ఇంతకుముందు కిందంతా ఒక పోర్షన్ ఉండేది, అంటే రెంట్కి ఇచ్చారు అండ్ పైన పోర్షన్ కూడా రెంట్కి ఇచ్చారు. రెంట్ అయితే బాగానే వచ్చేది, బట్ వీళ్ళు వచ్చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యి కొంచెం హౌస్ని అంతా రెనోవేట్ చేసుకున్నారు. కొన్ని గోడలు అవి కొట్టేసి కింద ఓన్లీ హాల్ అండ్ వంటగది ఉంటుంది. ఎంట్రన్స్లో కొంచెం ముందు స్పేస్ అంతా ఉంటుంది అన్నమాట, బైక్ పార్కింగ్ కానీ కూర్చోడానికి కానీ అలా ఉంటుంది అది కిందన. అండ్ ఇప్పుడు మనం మెట్లెక్కి పైకి వచ్చాం కదా, పైన ఏమో ముందంతా మళ్ళీ అగైన్ వరండా లాగా, అంటే కొంచెం కూర్చోడానికి బాల్కనీ స్పేస్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్, దీని తర్వాత దీని బ్యాక్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ అండ్ వాష్ ఏరియా కూడా ఉంటుంది. సో బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా పెద్ద వచ్చాయి. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల కింద ఒక్క హాల్ అండ్ వంటగది ఇవ్వడం వల్ల కొంచెం హాల్ పెద్దది వచ్చింది అండ్ వంటగది మంచి స్పేస్లో వచ్చింది. పైన బెడ్రూమ్స్ ఓన్లీ 2 పెట్టుకోవడం వల్ల బెడ్రూమ్స్ కూడా పెద్దగా వచ్చాయి, ముందు కూర్చోడానికి స్పేస్ ఉంది. సో అలా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఒక చిన్నది ప్రాబ్లం ఏంటి అంటే, చిన్నది కాదు కొంచెం పెద్దదే ప్రాబ్లం, మెట్లు ఎక్కి దిగుతూ ఉండాలి ఎక్కువసార్లు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కష్టం, లేదు మనేజ్ అంటే పర్వాలేదు. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము, సారీ సెకండ్ ఫ్లోర్ అనుకోండి. ఇక్కడ కూడా కొంచెం ముందున స్పేస్ ఉంటే, అండ్ మా అక్కకి మొక్కలు అంటే చాలా ఇష్టం, సో మొక్కలు అవి ఇంకా పెంచుతూ ఉంది. రీసెంట్గానే షిఫ్ట్ అయ్యారు కదా, ఇంకా ప్రాపర్గా ఇంకా అన్నీ సెట్ చేయలేదు. ఇక్కడ ఒక పెద్ద రూమ్ వచ్చి అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అంటే పిల్లలందరూ ఉంటారు కదా, పూల్ అంటే ఇష్టపడతారు కదా అని మా బావగారు, ఇలా మా బావగారు అండ్ అక్క ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వాలి. సో ఇద్దరూ కలిసి అలా ప్లాన్ చేసుకొని అక్కడ పూల్ని అరేంజ్ చేసుకున్నారు. అది ఎంత ఫీట్ ఉంటుంది అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ పర్లేదు పిల్లలకి అయితే సరిపోతుంది, హ్యాపీగా వాళ్ళు ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా పూల్ ఫీలింగ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా సరిపోతుంది. సో ఈ మధ్యలో ఎక్కువగా యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం డస్ట్ పట్టింది. ఇప్పుడు పిల్లలు దాంట్లోకి దిగబోతున్నారు. అండ్ బై ద వే నేను ఇంకా ఆరుష్కి తినిపిస్తున్నాను, అందరు పిల్లలు తినేశారు వీడు తినలేదు, అందుకే గిన్నెలో స్పూన్ వేసి పట్టుకొచ్చి పైకి వచ్చి తినిపిస్తున్నాను. చెప్పాను కదా ఆరుష్ చాలా చూజీ, చికెన్ అవి తినడు అండ్ బిర్యానీ కూడా అంతగా ఏమి ఇష్టపడదు. సో అక్క చేసిన పప్పు చారు ఉంది కదా అది వేసి ఇంకా
పైకి తీసుకొచ్చి తినిపిస్తున్నాను. అండ్ ఈ రూమ్ ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది, ఒక పెద్ద రూము. మా బావగారు ఆఫీస్ రూమ్ లాగా అండ్ తన రూమ్ లాగా ఇది యూస్ చేసుకుంటున్నారు. చాలా పెద్ద రూము, ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది, ఏదైనా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది. అండ్ బయటకు వస్తే చిన్న స్విమ్మింగ్ పూల్ ఏరియా అండ్ పక్కన సిట్టింగ్ ఏరియా అండ్ మళ్ళీ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కితే ఏరా దేవాచేడే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అక్కడ కొబ్బరి చెట్టు ఇవన్నీ. సో అలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ సెటప్ కూడా చూసారా, స్విమ్మింగ్ పూల్ లాగా స్టీల్ది స్టెప్స్ ర్యాక్ లాగా, ఐ మీన్ స్టెప్స్ లాగా అది కూడా సెట్ చేశారు అన్నమాట. అండ్ ఈ వాటర్ ఏమీ వేస్ట్ అవ్వదు, అంటే ఇంత వాటర్ని మేము వేస్ట్ చేస్తున్నాం అనుకోవచ్చు ఎవరైనా. ఇది ఇంకుడు గుంతలు అంటారు కదా, సో వాటిలోకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, సో వాటర్ కూడా వేస్ట్ అవ్వట్లేదు. అండ్ పైన ఇంకొకటి ఉంది ఫ్లోర్ అని చెప్పాను కదా, పైకి వచ్చేసాము. పైన ఏం లేదు, నార్మల్గా బట్టలు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రై చేసుకోవడానికి. అండ్ అక్కడ గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా, అదేంటంటే ఒక చిన్న లైక్ షెల్టర్ లాగా వేశారు, గ్రీన్ రూమ్ లాగా. అక్కడ కూడా చిన్న సెటప్ ఉంది. అండ్ పైన చూసారా, ఐరన్ది రాడ్స్ లాగా ఫిక్స్ చేశారు, అవి మనకి మొక్కలు ఫర్దర్గా చుట్టూరా మొక్కలు హ్యాంగ్ చేసుకోవడానికి అండ్ క్రీపర్స్ మనం కొన్ని వస్తాయి కదా పాదులు పాకిస్తారు కదా, అలా పాకించడానికి అలా ప్లాన్ చేశారనమాట. అండ్ ఇక్కడ కొన్న పువ్వులు మొక్కలు అవి ఉన్నాయి, దానికి చాలా చాలా ఇంట్రెస్ట్ మొక్కలంటే. సో ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసాను. అండ్ నేను కూడా ఈ మధ్యలో రాలేదు, మొన్న అప్పుడు వచ్చాను కానీ అప్పుడు కూడా ఎక్కువసేపు లేను కదా, పైకి అంతా వచ్చాయని చూడలేదు. సో నేను కూడా ఇప్పుడే వచ్చి చూస్తున్నాను పై సెటప్ అంతా ఎలా ఉంది అని. అంటే ప్రెగ్నెన్సీ ఆ తర్వాత, అంటే డెలివరీ తర్వాత రాలేదు. సో ఈ సెటప్ అంతా ఈ మధ్య జరిగిందనమాట. పైన వేసిన గ్రీన్ రూమ్ ఎందుకు అంటే, ఎప్పుడైనా పైన ఏదైనా బార్బిక్యూ సెటప్లా చేసుకొని అండ్ ఇక్కడ ఏదైనా మూవీ స్క్రీన్ లాగా వేసుకొని మూవీస్ చూడడానికి అలా ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేద్దాం అన్నట్టు అలా సరదాగా సెట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న బెడ్ లాగా అండ్ పైన ఫ్యాన్ ఇలాంటి సెటప్ కూడా ఉంది. సో అది వ్యూ. అండ్ ఓవరాల్గా ఇలా ఉంటుంది మొత్తానికి, చూడడానికైతే చాలా చాలా బాగుంది కదా. అండ్ ఖర్చు కూడా అంతే అవుతుంది, బికాజ్ రెనోవేషన్ అంటే మేము కూడా ఫేస్ చేసాం కదా, మా ఇల్లు రెనోవేట్ చేయించుకున్నప్పుడు అస్సలు తెలియని ఖర్చు ఇంటి ఖర్చు అంటే. అండ్ రెనోవేట్ చేసుకోవడం అనేది అస్సలు డబుల్ పని, స్టార్టింగ్ నుంచి మనం బ్రాండ్ న్యూ తీసుకోవాలి. క్రేపర్స్ చుట్టూ అదే సైడ్కి వేస్తే అప్పుడు దాంట్లోని క్రేప్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ న్యాచురల్ పెడతా అంటావా? అదే మట్టి లేదు మెయిన్, మొక్కలు ఎన్నైనా తెచ్చుకుని మట్టి మట్టి చాలా పడుతుంది. తెచ్చుకోవాలి, ఎవరి చేతి మోయించుకోవాలి, చేయించుకోవాలి ఒక రోజు వేసే పని అంతా, దానికి ఇబ్బంది. చేస్తే చాలా చేయొచ్చు ఈ కార్నర్స్ ఇదంతా పెట్టచ్చు.
అంటే కొత్త హౌస్ మనకి ఫర్నిష్డ్ కబోర్డ్స్ అవి ఫర్నిష్ చేయకుండా ఇస్తారు కదా, అది ఎంత ఖర్చు అవుతుందో ఇంటిని కొంచెం రెనోవేట్ చేసుకొని ఉన్నవన్నీ మార్చుకోవాలి అంటే అది కూడా అంతే ఖర్చు అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే కొన్ని కొట్టించి అంతా మోయించాలి కదా, సో అవంతా పని ఎక్స్ట్రా అయిపోతుంది అండ్ ఖర్చు కూడా ఎక్స్ట్రా అవుతుంది. సో అలా పైన అంతా టైం స్పెండ్ చేసి పిల్లలు పూల్లో ఆడుకున్నారు కదా, తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత కిందకి వచ్చేసాము. అండ్ ఇక్కడ వాళ్ళు బిస్కెట్ స్నాక్స్ తింటున్నారు అండ్ మధ్యలో జున్ను తల్లి పడుకుంది, అంటే ఆడుకుంటుంది, అందరూ మధ్యలో పడుకోబెట్టుకొని ఆడిస్తున్నారు. సో మాది కొంచెం లంచ్ అవ్వడం లేట్ అయిపోయింది, అందుకే మధ్యాహ్నం కొంచెం టైం దొరకలేదు. లేకపోతే మేము మధ్యాహ్నం ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దాము, ఈవినింగ్ ఏదైనా ఇంకేదైనా ప్లాన్ చేసుకుందాం అలా అనుకున్నాము. కానీ ఇంకా లంచ్ అయ్యి తర్వాత పిల్లల్ని పైకి తీసుకెళ్ళి ఆడించి అండ్ ఈవినింగ్ తీసుకొచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 5-6 అయిపోయింది, ఇంకా టీ టైం అన్నమాట. ఇక్కడ చాలా క్లిప్పింగ్స్ నేను ఇంకా డిలీట్ చేసేసాను, ఇక్కడ ఫుల్ డాన్స్ హంగామా అంతా అయింది. ఇంకా ఆ క్లిప్పింగ్స్ అంతా పెట్టలేదు బికాజ్ అవన్నీ పెడితే వీడియో ఆల్మోస్ట్ 40 మినిట్స్ అలా వచ్చేసింది. సో అన్నీ కట్ షార్ట్ చేసి ఫైనల్గా ఇక్కడ కొంచెం సేపు సాంగ్స్ అవి మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఫుడ్ అంతా అలానే ఉండిపోయిందని చెప్పాను కదా, సో మళ్ళీ నైట్కి డిన్నర్ అంతా తినేసి ఆ తర్వాత ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ నేను ఉండిపోయాను. ఇది నెక్స్ట్ డే. నేను ఎందుకు ఉండిపోయానంటే ఎందుకు అలా ఉండిపోయాను, మా హస్బెండ్ రావడం లేట్ అయింది అండ్ ఇంకా తను ఆరుష్ కూడా ఫుల్ ఆడుకుంటున్నాడు, వాడు అసలు రావడానికి ఇష్టపడట్లేదు. ఇంకా సరే తను ఎలాగో నైట్కి రావడానికి లేట్ అవుతుంది కదా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను ఒక్కదాన్ని అన్నట్టు ఇంకా నేను ఉండిపోయాను. ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చూపిస్తున్నా కదా బ్యాటర్, అది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ తీసుకొని అందులో కర్డ్ మిక్స్ చేసుకోవాలి. కర్డ్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఉంటే వేసుకోవచ్చు కర్డ్. అండ్ దెన్ కొంచెం వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, జీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకొని, ఇక్కడ క్యారెట్ లేదని వేయలేదంట, సో వేసుకొని ఇలా మనం బ్యాటర్ లాగా కలుపుకొని చిన్న బేకింగ్ సోడా ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఆ తర్వాత ఊతప్పాలు లాగా వేసేసుకోవడమే, కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఊతప్పాలు రెడీ అయిపోతాయి. దీన్ని ఏదైనా మనం పికిల్తో కూడా తినేయచ్చు, ఎందుకంటే అందులో ఆల్రెడీ అన్నీ వేస్తాం కదా, బాగుంటుంది. అండ్ తను పిల్లల కోసం స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది. You both are having scrambled egg. అబ్బు తీసుకుంటాడు తిను. సో చెప్పాను కదా వీళ్ళు మామూలుగా ఆడుకోలేదు అని, ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారు. ఇక్కడ ప్లే స్టేషన్ ఆడుతున్నారు, అంటే ఆరుష్కి రాదు తను నేర్పిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ డే అంటే ఇది మండే ఈవినింగ్ అనుకుంటా, నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వెళ్ళిపోదు అని చెప్పి మా అక్క ఉంచేసింది. ఆ మధ్యాహ్నం కాస్త మళ్ళీ నైట్ అయిపోయింది, అంటే ఆరుష అస్సలు కదలలేదు. ఎందుకు అంటే నేను ఈవినింగ్ కేక్ చేశాము, అంటే అక్క నేను అనుకున్నాం సరే కేక్ చేద్దాము అన్నట్టు కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. ఇంకా ఆరుష ఏమో బ్యూటిఫుల్ కేక్ బ్యూటిఫుల్ కేక్ అని చెప్పి అది అయ్యేంత వరకు కదలలేదు. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా సరేలే అని నేను ఆ నైట్ కూడా ఉండిపోయాను. టోటల్గా ఒక 2 నైట్స్ అక్కడే ఉన్నాను, ట్యూస్డే మధ్యాహ్నంకి వెళ్ళాను. అండ్ చాక్లెట్ కేక్ చేసాము. ఏంటంటే రెసిపీ ఏం షూట్ చేయలేదు, అంటే నేను ఈ మధ్యలో చేయలేదు, అది ఎలా వస్తుందో ఏంటో అన్నట్టు రెసిపీ షూట్ చేయలేదు, బట్ బాగానే వచ్చింది. కొంచెం షుగర్ ఇంకొంచెం పడితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో 2 కేక్స్ అయ్యాయి మేము చేసిన బ్యాటర్కి, అంటే 1.5 కప్ తీసుకున్నాము. సో ఒకటి ఆడపిల్లలు ఇద్దరు అండ్ ఇంకొకటి వీళ్ళిద్దరూ కట్ చేస్తున్నారు. కేరింగ్ సిస్టర్స్ కేరింగ్ బ్రదర్స్, మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే కదా పిల్లల్ని. అండ్ ఎస్
అంతే, ఇది ఇవాళ్ళ వీడియో. మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను కూడా ఎడిట్ చేసినప్పుడు అండ్ చూసుకున్నప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.